ఏదైతే సూపర్ సిక్స్ లో ఏదైతే సూపర్ సిక్స్ లో మీరు ఇచ్చిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని 50 సంవత్సరాలు నిండి మహిళలకి అది ఎప్పుడు ఇస్తారు చెప్పండి, చెప్పండి 18 సంవత్సరాలు నిండి మహిళలకి ఎప్పుడు ఇస్తారు చెప్పండి. మరి ఉచిత బస్సు ఇస్తే ఉచిత బస్సు పథకాన్ని ఎప్పుడు పెడతారు చెప్పండి. ఉచిత బస్సు పథకం పెట్టడానికి పెద్ద అక్కలేదు కదా శిక్ష, మీరే కదా పక్క రాష్ట్రాలు చూసే కదా మనం దాన్ని కాపీ కూడా చేశాము. ఆ పక్కన తెలంగాణవో లేదా పక్కన కర్ణాటకవో బెంగళూరు చూసేసాం కదా శిక్ష, చేయొచ్చు కదా అధ్యక్ష. ఎలాగ 40% ఎలాగ ఆక్యుపేషన్ ఆర్టీసీలో 40% ఆక్యుపేషన్ ఖాళీగా ఉంది. కనీసం 40%లోనే మనం మా కళ్యాణం మరిగినట్టు ఏదో అన్నవరమో లేకపోతే సంవత్సరమో లేకపోతే తిరుపతో వెళ్ళి మా మహిళలు వచ్చి అవి వెళ్ళి దేవుడి గుళ్ళకి వెళ్తారు కదా అధ్యక్ష, తప్పే ఉంది అధ్యక్ష. 40% ఖాళీగా ఉన్నాయి కదా, అది చేయొచ్చు కదా, మీ హామీయే కదా. దానికి ఎందుకు అధ్యక్ష, దానికి ఎందుకు ఆలస్యం అధ్యక్ష, అదేమి కదా ఇంత కాదు కదా అధ్యక్ష. ఆలోచించండి, నేను అంటుంది ఏదో మిమ్మల్ని ఏదో పంపించాలి చేయాలని మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వాలు వచ్చి బాధ్యతగా ఉండాలి కానీ ఎంతసేపు ప్రభుత్వం అంటే అపోషణం రద్ది అని రెండు అనుకొని డ్రైవ్ చేద్దాం అనుకుంటే సరే చేయండి, మీ చేతి అధికారం ఉంది మీరు డ్రైవ్ చేస్తే చేయండి, ఎవరు వద్దన్నారు. కానీ ఎప్పుడు గత ప్రభుత్వం 7 సంవత్సరాలు అయిపోయి 7 నెలలు అయిపోయినప్పుడు కూడా ఇంకా గత ప్రభుత్వమే, 7 నెలలు అయిపోతే ఇంకా గత ప్రభుత్వమే చెప్తున్నారు కాదు. సాక్షాత్తు కాదు సాక్షాత్తు అది కాదు అధ్యక్ష, అది అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ చరణ్ గారు కూర్చోండి 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 కూర్చోండి. కూర్చోండి కూర్చోండి చిరంజీవి గారు, ప్లీజ్ కూర్చోండి రా కూర్చోండి, అదే కూర్చోండి. కూర్చోండి అదే కూర్చోండి 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 ప్లీజ్ ప్లీజ్. అదే కాదే దీక్ష, కాదే దీక్ష. పోనీ కరెక్ట్గా ఎన్నాళ్ళైందో మీరే చెప్పి, పోనీ అయింది ఎప్పుడు ఎప్పుడు చేస్తారు చెప్పండి, రేపు గంటలు చెప్పండి, రేపు గంటలు చెప్పండి. మా ఆర్థిక మంత్రి చెప్పండి, మాకే అభ్యర్థి లేదు. మా మంత్రి గారు మా మంత్రి గారు మా అంతం లేచింది, అంతం లేచింది ఎందుకమ్మా అంటుంది ఏమంటారు గత ప్రభుత్వంలో అంట. ఎందుకండి ఇప్పుడు ఇది డిస్కషన్ ఎందుకండి మీకు సార్? నేను ఏమంటా చెప్పేసి ఇప్పుడు 5 నెలల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు ఇందాక మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మాట్లాడారు అధ్యక్ష? మేము ఇంతవరకు కామ్ గానే విన్నాం కదా, మేము ఎక్కడే డిస్టర్బ్ చేయలేదు. ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, చూసుకోండి అని చెప్తున్నావు. సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, దాన్ని నోట్ చేసుకుంటారు, ఏదన్నా ఉంటే కనుక రిప్లైలో చెప్తారు. మీరు అందరూ లేచి దాన్ని సమాధానం చెప్తే అది కరెక్ట్ కాదు. కూర్చోండి కూర్చోండి. ఒకవేళ పొరపాటు మాట్లాడితే నోట్ చేసుకుంటారు, ఆ పొరపాటును ప్రస్తావిస్తారు. మీరు కూర్చోండి, ప్రతి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే మంత్రి గారు క్లారిఫికేషన్ ఇస్తారు, ఏదైనా పొరపాట్లు ఉంటే ఆయన రాసుకుంటారు, దానికి ఆయన సరి చేస్తారు. అధ్యక్ష అధ్యక్ష హోమంత్రి గారు వచ్చి పాపం కోపం వచ్చింది అధ్యక్ష. ఆవిడ మహిళ సోదరిమణి, ఆవిడకి వాస్తవాలు ఏంటంటే నేను హోమంత్రిని, నేను ఒక తల్లిని, నేను ఒక బిడ్డని అంటున్నాను అధ్యక్ష. కరెక్ట్, నేను కాదని అధ్యక్ష, నేను కాదని లేదు సోదరే. కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే గత ప్రభుత్వాలు తాలూకు ఉంటాయి అధ్యక్ష. ల్యాండ్ ఆర్డర్ ఉందా కదా అధ్యక్ష, ల్యాండ్ ఆర్డర్కి ఎందుకు, ల్యాండ్ ఆర్డర్కి ఎక్కడ ఉందా అధ్యక్ష? కూర్చోండి 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 మాట్లాడు ప్లీజ్ ప్లీజ్ మిస్ గారు మిస్ గారు చెప్ ల్యాండ్ ఆర్డర్కి ఎక్కడ ఉండదు అధ్యక్ష? ల్యాండ్ ఆర్డర్ అనేది వాడి మానవతాడు ప్రవృత్తి, వాడి సమాజం మీద గౌరవం, లేకపోతే వ్యవస్థ మీద వచ్చి ఒక గౌరవము, ఒక భయము, భక్తి ఉంటే అది జరగదు అధ్యక్ష. ఎప్పుడైతే వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద సార్ ఆమె మాట్లాడమండి సార్, నాకు ఎందుకు నేను మాట్లాడ కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మాట. ఇప్పుడు ఏదైతే భయం భక్తి గౌరవం ఉంటే ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా అవలంబం అయిపోయింది అధ్యక్ష. గౌరవం లేదు అధ్యక్ష, అలాంటి భయం లేదు అధ్యక్ష. భక్తి ఎందుకు 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 లేకపోయింది? లేదు లేదు, మీరు ఇంటర్వ్యూ అవ్వకండి, దయచేసి అరే ఉండండి, దయచేసి ఉండండి ప్లీజ్ సార్ ప్లీజ్. కాదండి మంత్రి గారు, ఇలాగా ప్రతిదానికి మీరు ఇన్వాల్వ్ అయితే ఎక్కడ ముగించుతున్నారు? ఏమండి ఇది బడ్జెట్ మీద చర్చ? ప్లీజ్ ప్లీజ్, ఇది బడ్జెట్ మీద చర్చ మేడం. అరే కాదండి, ఇది బడ్జెట్ మీద చర్చ. మంత్రి గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆయన సమాధానం చెప్తారు. అందులో బడ్జెట్ లో అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్రతి మంత్రి చేసి ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ కదా? కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి 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 కూర్చోండి, దయచేసి కూర్చోండి. నానా కూర్చోండి కూర్చోండి, దయచేసి కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, నాయుడు గారు కూర్చోండి. ఇలాగైతే కనుక సభను వాయిదా చేస్తానండి. మీరు ఎలా అయితే అయినా సభను వాయి చేస్తారో, దయచేసి కూర్చోండి. మీరు మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కంక్లూడ్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏదైనా సరే రిలేటెడ్ కాదు, ఇది సభ్యత కాదని ఆ పక్కన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే నేను వెంటనే రికార్డును తొలగించమని చెప్తాను. మిత్రులు అవుతారు కూడా మాట్లాడుతున్నా ఎక్కడ ఉంది అధ్యక్ష? అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. వారు ల్యాండ్ ఆర్డర్ కేటాయింపుల గురించి మాట్లాడితే అభ్యంతరం లేదు అధ్యక్ష. ల్యాండ్ ఆర్డర్ కు సంబంధించి ఇదిగో తగ్గించారు లేకపోతే కావాల్సినంత ఇవ్వలేదు అని మాట్లాడితే ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు సాక్షాత్తు హోంశాఖ మంత్రి గారు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు, తప్పదు కదా అధ్యక్ష. ఇప్పుడు రోడ్డు మీద మన రక్షణ కోసం నిలబడేటువంటి కానిస్టేబుల్ గురించి మాట్లాడినప్పుడు సహజంగా శాఖ మంత్రిగా ఆమె మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, అదే ఆమె ప్రయత్నం చేశారు. నేను అన్నది ఏంటంటే డెఫినెట్ గా కేటాయింపుల గురించి మంత్రి గారు మాట్లాడినండి, వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు అది బికమ్స్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్, ల్యాండ్ ఆర్డర్ మీద డిబేట్ అయిపోతుంది. హోంమంత్రి గారు మాట్లాడితే నేనే అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష, నేనే అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష. ఆవిడ చెయ్యి మాట్లాడతాడని కూర్చుంటాను, ఆవిడ మాట్లాడమని నేను మాట్లాడతాను మళ్ళీ. అంతేగాని నేను మాట్లాడినప్పుడు ఇంటర్ప్రిషన్ చేయొద్దని అడుగుతాను, నా కాదుగా. అంతేగాని నేను వద్దని చెప్పలేదు, డిస్కషన్ చేయాలి. నేను ఎప్పుడు వద్దని చెప్పనే ఇంకా డిస్కషన్. మంత్రులు మాట్లాడినప్పుడు మీ తమ్మి ఒక్కది మేము కూర్చోవాలి, మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మేము కూర్చో చేస్తే మీరు మాట్లాడుతుంటే మేము కూర్చుంటాం. నా తప్పలేదు, ఏది నేను తప్పని లేదే, నేను ఎప్పుడు దాన్ని వ్యతిరేకించలేదే. దయచేసి అది కాదు అధ్యక్ష, అందుకు అది రావాలి అధ్యక్ష. దాని అందుకు దానికి కేటాయింపులు ఎంత ఉంటాయో కేటాయింపులు కాదు పరిపాలన విధానాలు కూడా అంత ముఖ్యమైన అధ్యక్ష. మన విధానాలను బట్టే కేటాయింపులు కేటాయింపులు బట్టే విధానాలు రెండుకి సాగ్రిగేషన్ అధ్యక్ష. దాన్ని బట్టి వ్యవస్థ నడుస్తుంది అధ్యక్ష ముందుకి, లేకపోతే ఎలాగవుతుంది అధ్యక్ష? అది కాదు కదా. అంతేగాని గత ప్రభుత్వంలో వచ్చి మొత్తం పోయింది అంతా ఈ ప్రభుత్వం చేసి అంత అవుతుంది, మేము వచ్చి 5 సంవత్సరాలు వచ్చి దాన్ని చేసుకుంటున్నాము అని చెప్పారు అధ్యక్ష. ఇంకా ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో 13,000 కోట్లు, ఇప్పుడు 14 నుంచి 19 వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతే అధ్యక్ష బడ్జెట్లో పెట్టింది. మరి గత 5 సంవత్సరాలు ఎంత పెట్టాము అధ్యక్ష? 16,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టామని. లేకపోతే మెడికల్ కా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ, లేకపోతే బరాబర్ ఎక్కడది శ్రీకాకుళంలో వచ్చి ఆ కిడ్నీ హాస్పిటల్ కానీ, లేదు నాడు నేడు స్కూల్స్ కానీ, లేదు 3 పోర్ట్లు కానీ, ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి అధ్యక్ష? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాకపోతే ఇవన్నీ మా మంత్రివ్యవస్థ వస్తాయి అధ్యక్ష. ఇవన్నీ కాంపిటెంట్ రావు కదా అధ్యక్ష. ఎప్పుడైనా రాష్ట్రంలో వచ్చి వైద్యానికి ఎంత ఇబ్బంది ఇచ్చారు అధ్యక్ష? ఎప్పుడైనా సరే ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ మెడికల్ ఎప్పుడే వచ్చింది అధ్యక్ష?
దాని నుంచి దాని నుంచి ఇప్పుడు వచ్చి విధాన రూపంలో వాళ్ళు వచ్చి దాన్ని ప్రైవేటిజమంటారు అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్ చేయండి అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఆలోచన చేస్తాను అధ్యక్ష, దయచేసి ఆలోచించ అధ్యక్ష. ప్రభుత్వంలో పోర్టులు ఉంటే అవి ప్రైవేట్ అంటారు, అధ్యక్షులు ఉంటే అవి ప్రైవేట్ అంటారు. అన్ని ప్రైవేట్ చేసి అన్ని పీపీటీ మోడల్ అంటే మరి ప్రభుత్వంకి ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? ఇది ఎక్కడ ఎంజీతో అవుతుంది అధ్యక్ష చెప్పండి ఇదంతా. సో కాబట్టి ఇదంతా కూడా ఇది ప్రజా కన్సూమ్ కాదు అధ్యక్ష, ప్రజా వ్యతిరేకం. ఈ బడ్జెట్ ప్రజలను వచ్చి మోసం చేసే బడ్జెట్, ప్రజలను వచ్చి మభ్యపెట్టే బడ్జెట్ ఈ బడ్జెట్. ఎక్కడ కూడా ఇచ్చిన హామీలకు కానీ ఎక్కడ కూడా కేటాయింపులు లేని బడ్జెట్ ఇది. వాస్తవం అధ్యక్ష ఇది బడ్జెట్ ఈ పుస్తకాలు ఉన్నాయి. దాంతోపాటు ఇక గౌరవ సభ్యులు రామకృష్ణ మండలి డైరెక్ట్ గా మిస్టేక్ చేసి హౌసింగ్ మిస్టేక్ చేసి మాట్లాడారు. అసలు ఆర్థిక మంత్రి గారు పెట్టిన బడ్జెటే కాదు తప్పని చెప్పారు. ఇది ఆయన మాట ఆయన లేరు హౌస్ లో ఆయన లేరు. ఒకసారి ప్రసంగం కూడా ఒకసారి చదివి తెలుసు ఆయన మాట్లాడిన మాట. ఆయన మాట్లాడిన మాట వారు లేరు ఆ రోజు హౌస్ లో లేరు. కాబట్టి ఇవన్నిటికీ నిజంగా ఇవన్నీ కాదు కాదు సార్. కాబట్టి ఆఖరిగా సార్ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. వీటిని వచ్చి అందులో చూమెట్టి చేయాలనే ఆలోచన కానీ తప్పని కానీ కనిపించట్లేదు కనిపించలేదు. ఇన్నాళ్ళు ఎంత సమయం తీసుకున్న తర్వాత కూడా దాంట్లో లేకపోవడం వల్ల ప్రజలు జరుగుతున్న ఈ ఇచ్చిన వాగ్దానాలకు వచ్చి వారికి గంట మాసపూర్తిమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఇది ప్రజల నష్టం జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ చూపు ఛార్జీలు వచ్చి మళ్ళీ ముప్పై కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో వీటికి అన్నిటికీ అలాగే శాంతి భద్రతకి సంబంధించి మరి ఏదైతే మా పోలీసు మా డీజీపీ అని చెప్పి మా డీజీపీ ఎస్ కానీ శాంతి భద్రత క్షీణించిన నేపథ్యంలో మేము పూర్తిగా సంబంధించి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. వాళ్ళే బడ్జెట్ సమాధానం చెప్పుకోమని అధ్యక్ష, వాళ్ళే చేసుకోమని అధ్యక్ష, ప్రజల దగ్గరే ఆ విషయం తెలుస్తారు అధ్యక్ష. కాబట్టి వాకౌట్ చేస్తాం. చిన్న విజ్ఞప్తి అధ్యక్ష, వారు లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి కూడా సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. దయచేసి కూర్చోమని చెప్తున్నాను. మీ ద్వారా సభ్యుల్ని కోరేది ఏంటంటే మీరు అనేక అంశాలని లేవనెత్తారు. మీ చిత్తశుద్ధి ఎంతుందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటువంటి ఉద్దేశంతో తప్పుదోవ పట్టించేటువంటి ఉద్దేశంతో గందరగోళ పరిచయానికి మాట్లాడారు. సభలోంచి వినే ఓపిక లేకుండా పోతున్నారు అధ్యక్ష. రిప్లై ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై. కూర్చోండి కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చోండి కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. బాధాకరం అధ్యక్ష, అనేక ఆరోపణలు చేశారు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు. మౌనంగా ఓపిక్గా వాటన్నింటికీ సమాధానం చెప్పే అవకాశం ఉంది కదా చెప్దాము అనేటువంటి ఆలోచనతో వెయిట్ చేస్తే వినకుండా పారిపోయారు అధ్యక్ష. ఎందుకు అనంటే వారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా తప్పు అనేటువంటిది వాళ్ళకు తెలుసు అధ్యక్ష. వాళ్ళ మనస్సాక్షి తెలుసు అధ్యక్ష. ఒకే ఒకటి అధ్యక్ష, నేను ఎప్పుడో లాస్ట్లో పోదాం అనుకున్నా దీన్ని బిగినింగ్లోనే ఒక అంశాన్ని టచ్ చేసి నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను అధ్యక్ష. ఎందుకంటే 4 రోజులు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధ్యక్ష అనేక మంది సభ్యులు మాట్లాడారు, అనేక సలహాలు సూచనలు చేశారు. నేను సభలో లేకపోయినా 2 టీములు పైన కూర్చుని చాలా డీటెయిల్డ్గా రాసుకున్నారు అధ్యక్ష. ఏ సభ్యులు ఏం లేవనెత్తారు, వాటికి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటివి. అందులో అరుణ్ కుమార్ గారు మాట్లాడారు, చిరంజీవిరావు గారు, రామ్ సుబ్బారెడ్డి గారు, మా అనురాధ గారు, లక్ష్మణరావు గారు, మరి రవిబాబు గారు, యనమల రామకృష్ణుడు గారు, కళ్యాణి గారు, తిరుమల నాయుడు గారు, వెంకటేశ్వరరావు గారు, చివరిగా బొత్స సత్యనారాయణ గారు. వీళ్ళందరూ మాట్లాడిన దాంట్లో అందరు స్పీచ్లు టెక్స్ట్ తెప్పించుకొని చూశాను అధ్యక్ష. బహుశా నేను అనకూడదు కానీ ఎవరో ఒకరే స్క్రిప్ట్ రైటర్ రాశారు అధ్యక్ష. ఒక బొత్స సత్యనారాయణ గారు దాంట్లో ఇంకో 2 మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప మిగిలిన వైఎస్ఆర్సిపి సభ్యులు మాట్లాడినవన్నీ కూడా స్క్రిప్ట్ రైటర్ ఎవరో ఒక్కరే రాశారు అధ్యక్ష. 2 అంశాలు అధ్యక్ష దాంట్లో, అప్పుల గురించి,
సూపర్ సిక్స్ గురించి మాట్లాడారు తప్ప ఇంకా వేరే ఏ రకమైనటువంటి బడ్జెట్ల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కనపడలేదు అధ్యక్ష గారు.